అమ్మా అని పిలిచిన ఆలకించలే. ముస్టోళ్ళు అరుస్తావంట్రా అమ్మా, వడ్డించమ్మా, ఆకలి వేస్తుంది. తిండి పోతులారా, కాలేజీకి టైం అవుతుంది రా, పదండి. రే మోస్తావా, మెక్కొచ్చావుగా, వెయిట్ చేయి. రే సోమరు పోతులారా, ఎక్కడ తిరిగినా సరే నాలుగు కల్లా ఇంటికి వచ్చేయాలి. సర్లే, కాలేజ్ వదిలేదే నాలుగున్నరకి, నాలుగింటికి ఎలా వస్తామమ్మా? ఏంటమ్మా మీరు? అది కాదురా, సాయంత్రం ఏదైనా ట్యూషన్ ఏర్పాటు చేశారేమో. అవునవును, మీరు వెలగబెట్టే చదువులకి ట్యూషన్ ఒకటే తక్కువ. సాయంత్రం పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఇప్పుడు నాన్నకి రెండో పెళ్లి అవసరం? నీ పెళ్లి చూపులకు వెళ్తున్నా. నాకు పెళ్లి చూపులా? రే చూడరా, వాడు చెప్పేది అర్థం కాలేదా? చదువు పూర్తి కాకుండా పెళ్లి ఎందుకు అంటున్నాడు, నిజమే కదా? అన్నింటికి కారణం నువ్వేరా? ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. లే అమ్మగారు చెప్పారు కదా, బయలుదేరండి. ముగ్గురు బయలుదేరండి, బయలుదేరండి. చెయ్యి విరిచేస్తాను, మొహాలు చూడు. ఫ్రెండ్స్ అట బల్లి బొద్దింక. అవును, ఇందులో ఎవరు బల్లి ఎవరు బొద్దింక? నేను బల్లిని, నువ్వు బొద్దింకలా. మనం సాయంకాలం స్పాట్ లో కలుసుకుందాం, వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ లో పొగడు పెట్టరా. కూర్చో కూర్చో, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో చాలా మాట్లాడాలి. నాన్న వెంకి, ఏ కన్న తల్లికైనా తన బిడ్డకు పెళ్లి చేయాలని ఆశ ఉంటుందిరా, నాకు కూడా ఆశ ఉందిరా. అది మాత్రమే కాదు, మీ నాన్నకి ఆ బాలరాజుకి జరిగే గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. అందుకే చెప్తున్నారు, పెళ్లి చేసుకోరా. ఎందుకమ్మా ఇలా భయపడతావు? నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. అమ్మా ఇలా చూడు, నువ్వు వెళ్లి పెళ్లిని అడిగితే ఎవరు కాదంటారు చెప్పు. నాన్న ఈ ఊరికే పెద్ద మనిషి, మనం ధనవంతులం, అందుకని పెళ్ళనిస్తారు. గాని ఈ మోహన్ చూసి ఎవరైనా ఇస్తారా? నీకేమిట్రా తక్కువ? కాకి పిల్ల కాకి ఎప్పుడు ముద్దే. సరే సరే సరే, నీకోసం పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. నాకు ఒక అమ్మాయి నచ్చి తనకి నేను నచ్చితే వెంటనే వచ్చి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని అనుకోవద్దు, సరేనా? సరేరా, ముందు అమ్మాయిని త్వరగా చూసుకో. ఇలా రారా, నాకు ఏ అమ్మాయి నచ్చలేదని మోసం చేయకూడదు. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను, ఆలోగా ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెడుతున్నావు, లేదా నేను చూపించిన అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడుతున్నావు. నీకు ఎగతాళిగా ఉందా? ఏదో మార్కెట్ కు వెళ్ళి వంకాయలు తీసుకురా అని చెప్పినట్టు ఒక్క నెలలో అమ్మాయిని చూసుకోమంటే నేను ఎక్కడ కనిపోను? అది నీ చాకచక్యం. నువ్వు ముండి కట్టానివి. ఏయ్, నీకు సిగ్గుందంట్రా? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ కాలం కుర్రోళ్ళంతా సిగ్గు లజ్జా బిడియం అన్ని కూడా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటున్నారు, అందువల్ల వాటి గురించి మేము పట్టించుకోవడం మానేశాం. రేయ్, పట్నంలో నీకు మంచి ఉద్యోగం చూసి పెట్టానరా యదవా, నువ్వు ఇయ్యాలే బయలుదేరేళ్ళు. పోనంటే పోను, నేను చచ్చే వరకు చదువుకుంటూనే ఉంటాను. మన ఇండియా నాలాంటి మేధావుల వల్ల ఎంత డెవలప్ అవుతుందో తెలుసా? థామస్ అల్వా ఎడిషన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి శాస్త్రజ్ఞుల వల్ల దేశం ఎంతో ముందుకు పోతుంది. నేను వాళ్ళ బాటలోనే పోతున్నాను, దయచేసి నన్ను ఆపద్దు. చిల్లర ఒక 500 ఉంటాయి. చెప్పు దిగుద్ది. ఎందుకని? 500 రూపాయలు నీకు చిల్లరట్రా? ఏరా ఇప్పుడు ఏదో అన్నావుగా, శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు వెళ్ళి ఆళ్ళని అడుగు. ఓకే థ్యాంక్ యూ, పిల్లలు మాత్రం కనండి, డబ్బులు అడిగితే మాత్రం లేవనండి. ఓన్రా యూజ్లెస్ ఫెలోస్. ఏంటా బా, ఏమై ఉంటుంది? ఎప్పుడు లేనిది లాగిపోయిందంటి. ఏంటిది, ఇది పాట పాడుతోంది? నీలి నింగి ఆనందం, నీల కుస్తి ఆనందం, ముత్యమంత ముత్తీస్తే కొండా కోనా ఆనందం, పాడమంటే ఆనందం, పాడుతుంటే ఆనందం, కొమ్మల్లో కూసి గువ్వా కూడి పాడే ఆనందం, చేరువైతే
ఇది కాలేజీరా, ప్రొఫెసర్స్ మన గురించి ఎవరుకుంటారు? చదువు రాకపోయినా కరెక్ట్ టైం కి వచ్చేతున్నాం కదా, అందుకే కదా ఈ కాలేజీలో మనల్ని గౌరవించారు. వదిలేరా, వాడికి అలవాటేగా. ఎరా, మేము వచ్చాక మీ అమ్మ నేను కన్ఫ్యూజ్ చేసిందా? మైండ్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నావు లేదా? స్టడీగానే ఉన్నావుగా. చూడు మామా, తొందరపడి పెళ్ళికి వెళ్ళి నిర్ణయం తీసుకోకు, తర్వాత గొడవలు అయిపోతాయి. ఒరే యూజ్లెస్ ఫెలో, వాడు ఎవరు చేయడా? అంటే ఏంటి? కుర్రాడా అని అడిగాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావంటరా? అది వదిలేరా, ముందు మ్యాటర్కి వచ్చాయి. వాడు పెళ్లి చేసుకుంటాడా? చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు కదరా, వాడు చేసుకోడరా? అవును కదరా, పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను మామా. ఏంటి, పెళ్లి చేసుకోబోతున్నావా? సరేరా, ఇక మీదంటే మీరు సాహసం అక్కర్లేదు, ఫ్రెండ్షిప్ మారుద్దాం. రే కూర్చోరా, ఇక పైన పంచాయతీ మొదలవుద్ది. ఓ అందుకేనా చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నాం? సరేలే మొదలెట్టు. నేను ఒక అమ్మాయిని చూశానురా. ఏంట్రా, నిజమే? నిజం మామా, అలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. అంత చండాలంగా ఉంటుందా? నోరు ముయ్యండ్రా, నిజంగా తను దేవతరా. ఈ విశ్వంలో భూమి ఒక అద్భుతం అయితే ఈ భూమికి తను ఒక అద్భుతంరా. పైచ్చ ముదిరిందిరా. ఏంటి కథలో కవితలు అంటూ ఓవర్గా పోతున్నావు? నీలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓవర్గా వెళ్లిన వారిలో సగం మంది గుక్కెడు నీళ్లు దొరక అల్లాడిపోయారు, మిగతా సగం మంది మందు కొట్టి దేవదాసులు అయిపోయారు. జాగ్రత్త, అన్యాయంగా చచ్చారని చెప్పు. అయితే లవ్ లో పడ్డావు అనమాట. లవ్ అంటే ఇదేనా మావా? అవును మావా, అదే లవ్. ధైర్యంగా లవ్ చెయ్యి, సూపర్ గా ఉంటుంది. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. మూసుకో, నీ లవ్ సంగతి నా దగ్గర చదువుతున్నావా? ఇంకొక వారం రోజుల్లో నీ లవ్ పీటీ ఉషా రేంజ్ లో పారిపోలేదో, నా పేరు మార్చుకుంటాను రా. ఆడి సంగతి వదిలేరా, నీ తలరాతన మార్చలేం గానీ ఆ అమ్మాయి పేరేంటి, ఊరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమైనా తెలుసా? తెలీదురా. అయితే కన్ఫర్మ్డ్ గా లవ్వేరా? లవ్ ఈజ్ బ్లైండ్ అని ఎవడో గుడ్డోడు చెప్పి తెచ్చాడు కదరా. ఎవరో ఏంటో తెలియకుండా ఆ పిల్లని ఎలా లవ్ చేసావరా? కావాలంటే పని చేద్దాంరా, ఊళ్ళో ఉన్న వీధులన్నీ ముష్టి వాళ్ళ యాక్ట్ చేసుకుంటూ తిరుగుదాం, అప్పుడైనా అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. అదేదో నువ్వే మొదలెట్రా.
తరలి రావేనా దేవతల నవ వసంతం విరిసేలా చేరుకోవే ఆ పౌర్ణమిల చిన్ని మనసే మురిసేలా తొలిసారి తొలిచేన గుండెలని నిన్న లేని గాయమేదో దరి చేరు వరకు ఈ కన్నులలో కురుకైన దారి కనదో హృదయంలో నిలిచినదే ఓపిరిలో కలిసినదే మరి మరి నీ తలపే ఊహలు సిగులిపే తనేరా నేను చెప్పిన దేవత కాసేపటికి ముందు ఈ భూమికి తను ఒక అద్భుతం అని చెప్పాను కదా ఆ అద్భుతం సూపర్ స్టైల్గా నడుచుకుంటూ వస్తాను చూడు తనేరా నా హృదయాన్ని దోచుకున్న ప్రేమ దేవత ఏంట్రా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడు హాయ్ విజయ్ హాయ్ కాలేజ్కి ఫస్ట్ టైం వస్తున్నావు మొదటి 3 రోజులు లీవ్ పెట్టేసేవేంటి అంత ముఖ్యమైన పన అదేనే మా చుట్టాలింట్లో పెళ్ళి ఊరికెళ్ళాను ఓహో ఈ కాలేజ్లో ర్యాగింగ్ అవి ఉంటాయా ర్యాగింగ్ అది ఉందనుకో కానీ మనల్ని ఎవరూ ర్యాగింగ్ చేయరు ఎందుకని ఎందుకంటే అదిగో అక్కడ కొంతమంది కూర్చున్నారు చూడు సీనియర్ స్టూడెంట్సా భలే దానివే విజి ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ కాలేజ్లో చదవడం లేదు అంతెందుకు వాళ్ళు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కాలేజ్కి ఊరికే వచ్చి వెళ్తుంటారు అంతే గొప్ప నస పార్టీలు అచ్చుడు ఆ గుంపులో ఒక ఆయన అందంగా స్మార్ట్గా ఉన్నారే వీళ్ళంతా ఆయన కోసమే కాలేజ్కి వచ్చి వెళ్తుంటారు అదేంటి ఆయన నా పెదాల మీద నేను లిప్స్టిక్ రాసుకోవడానికి కారణమైన వారు నా లవ్వర్ ఇంతలోనే లవ్వా అవును మిగతా నలుగురు ఎవరు వాళ్ళ కిష్కింత కండలో కోతి ముక్క లాంటి వాళ్ళు నీ లవరు వీళ్ళెవరికి ఫ్రెండ్ రా నువ్వేం దిగులు పడుకో ఈ మ్యాటర్ చాలు మీ ఇద్దరికి లింక్ కలపడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు కొంచెం ప్రెస్టేజ్ మెయింటైన్ చేయండి హాయ్ అశోక్ తను నా ఫ్రెండ్ పేరు విజి హలో హాయ్ స్కూల్ రోజుల నుంచి లవ్వట అవునండి ఆల్ ది బెస్ట్ థాంక్యూ సరే పద విజి మనం వెళ్దాం ఏ ఆగు మమ్మల్ని చూస్తే అంత ఎగతాలుగా ఉందా నీకు మమ్మల్ని మాత్రం పరిచయం చేయవా ఈ కాలేజీలోనే ఉండవు ఏదో వీడిని లవర్ కాబట్టి వదిలేస్తున్నావు బి కేర్ఫుల్ ఏయ్ నేను చెప్పలేదు కిష్కింద కండలో పలానా వాళ్ళని వాళ్ళకి నాయకుడు ఇతనే ఏయ్ ఏంటి రెచ్చిపోతరా రే రే మదన్ ఆగు ఏంటి రిలాక్స్ రిలాక్స్ ఏంట్రా జాగ్రత్తగా ఉండమను అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళరా మృదువుగా డీల్ చేయాలి ఎక్స్క్యూజ్ మీ మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తావా మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి ఏంటి మృదువుగా ఉందా పొర నీ అవ్వ మై నేమ్ ఇస్ మాణిక్యం బీఏబిఎల్ బీఏబిఎల్ ఇది ఆర్ట్స్ కాలేజ్ కదా చట్ట ప్రకారం లా కాలేజీలోనే చదవాలి కానీ చట్టంలో ఉన్న లోచుకుని అడ్డు పెట్టుకుని ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను నువ్వు సైలెంట్ గా ఉన్నావేంట్రా నీ గురించి నువ్వు చెప్పుకో ఐఎమ్ నందు బిఏ సైన్స్ చదువుతున్నాను ఏంటి బిఏ సైన్స్ సైన్స్ అంటే పరిశోధన కదా బిఏ ని పరిశోధన చేస్తున్నాను మేమందరం పరిచయం చేసుకున్నావుగా నువ్వు కూడా కానీ ఒకళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదురా జనరల్ గా చెబుతున్నాను వినండి నా పేరు మదన్ మనసు పడ్డ అమ్మాయిలు ప్రేమతో కొంచెం లెంత్ చేసి మన్మదన్ అని పిలుస్తారు ఐఎమ్ స్టడీన్ ప్రిపోజిషన్ డిపోజిషన్ కాంపోజిషన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ అబ్బో ఇలా ఎక్సెట్రా 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 చదవాలని ఆశపడ్డాను బట్ అది నాకు వీలు కానందు వల్ల మిగతా వాడు చదువుకుంటాను వదిలేశాను ఈసారి మాట్లాడరా అది వాడిని అడగండి నేను 3rd క్లాస్ వరకే చదువుకున్నాను ఒక్కలో పడేశాడ్రా వాడితో ఎందుకురా చింపుతావు ఏం చెప్పాలన్నా అక్కడ చెప్పు సరదాగా కాలేజీకి వచ్చి వెళ్తూ ఉంటాను నా పేరు వెంకటేష్ అండి పర్వాలేదే మీరైనా నిజం చెప్పారు మీరు నాకు బాగా నచ్చారు వీళ్ళలో అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి ఎనీవే ఐఎమ్ విజి ఇంకో 4 రోజుల పాటు నేను కాలేజీకి రాను ఇలాంటి అందమైన సీన్లు చూస్తూనే ఉండలేను నన్ను వదిలే మీ పేరేమన్నారు వెంకి వెంకటేష్ స్టైల్ వెంకటేష్ అండి మీ పేరు కూడా నాకు బాగా నచ్చింది రే మేమందరం పేర్లు చెప్పాము నచ్చిందని చెప్పిందా నువ్వు పేరు చెప్పగానే నచ్చిందని చెప్పింది అక్కడే నీ లవ్ ఒక్కటైందిరా ఆ సంగతి అలా ఉంచరా మన ఊరు పేరు అర్హతలు అన్ని చెప్పుకొని పరిచయం చేసుకున్నాం మనకెవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా వీడికి మాత్రమే ఇచ్చింది అప్పుడే వాళ్ళిద్దరు శరీరాల్లోనూ కరెంట్ పాస్ అయిందిరా రై నా అనుభవంతో నేను చెప్తున్నాను నీ అనుభవం ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడేం చెప్పదలుచుకున్నావు నువ్వు ఊరుకోరా వాడు నిజం చెప్పాడు అందుకనే మన వెంకి గారిని ఆ అమ్మాయి లవ్ చేస్తుంది రే
ఇలాగే కాళ్ళు పట్టుకొని తలపగిలి చస్తావు. నిజం చెప్పడం వల్ల అమ్మాయి లవ్ చేస్తుందా? ఎవడా చెప్పింది మీకు? ఇలా చూడు, ఈ కాలం ఆడపిల్లల దగ్గర బిల్డప్ ఇవ్వాలి. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఎస్సో బుస్సో అని ఇంగ్లీష్ లో మాట్లాడాలి. బైకులు అవి మెయింటైన్ చేయాలి. జేబులో డబ్బులు కనిపించేది పెట్టుకోవాలరా, అప్పుడే ఏ అమ్మాయిన పడుతుంది తెలుసుకో. పెద్ద మేధావుల్లో మాట్లాడకండి రా. ప్రేమించడానికి ఒక రూట్ చెప్పండి రా అంటే ఇక్కడ పంచాయతీ పెడతారండి. రే నేను చెప్తానరా, మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే. ఏంట్రా, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంటా నీకు ఇష్టం లేదా? మన ఆంధ్రానే ఎందుకు తీసుకోవాలి? ముందు విషయం చెప్పరా. నువ్వెందుకు మూలసంఖ్య వచ్చిన అలా వాగుతున్నావు? అవునరా, నాకు మూలసంఖ్య ఏమంటావు ఇప్పుడు? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను వాడితో మాట్లాడుతున్నాను. అయితే మాట్లాడుకో. రే, ఆంధ్రప్రదేశ్లో నీ పేరు తెలిసిన అమ్మాయిలు చాలా తక్కువ మంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ నీకు సరిపోరు. కానీ నీ లవర్ ఉందే, కాశ్మీర్ యాపుల్లాగా ఫ్రెష్గా నిగనగలాడుతూ ఎంతో అందంగా ఉంది. సరే, ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ వేగంతో వెళ్ళిపోతుంది, కనీసం నువ్వు ఎలక్ట్రిక్ ట్రైన్ వేగంతోనైనా సరే వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించు. అది సరే, కానీ నేను లవ్ చేస్తున్నట్టు తనకి ఎలా చెప్పడం? ఆ మాట నన్ను అడుగు, నేను చెప్తాను. ఏంటి, నువ్వు చెప్తావా? లవ్ గురించి నీకేం తెలుసు? రే, ఎవరిని పట్టుకొని లవ్ గురించి తెలుసా అని అడుగుతున్నావురా? లవ్లో మీరంతా వెళ్ళిపోతుగలరా? ఒక స్టూడెంట్ని లవ్ చేయడానికి ఇంత మీటింగా? నన్ను లవ్ చేసింది ఎవరో తెలుసా? ఒక టీచర్, ఒక ప్రొఫెసర్. పసిపిల్లల టీచరా? దాని గురించి నేనే ఫీల్ అవ్వలేదు, నువ్వెందుకురా ఫీల్ అవుతావు? నా అంజమ్ ముందే అంజమ్మ తెలిసిపోయింది ఆవిడ ప్రీకేజీ టీచర్ అని. ఏంట్రా, ఏంటి, కొంచెం మూసుకో. సరే కానీ. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. టీచర్, ఓ టీచరు, అరే టీచరు, 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 ఎల్కేజీ నువ్వు ఎంగేజీ టీచరు, 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 టీచరు. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్ర లేపింది. టీచర్, మీకోసం నేను ఏం తీసుకొచ్చానో తెలుసా? శంకు. శంక? ఏం శంకు? శవాల శంకు. దాదాపు 2000 శవాలు కూదిన శంకు. ఈ శబ్దం విని ఆత్మలన్నీ స్వర్గానికి వెళ్ళాయని ఊర్లో చెప్పుకుంటుంటారు. మీ మీద నాకున్న ప్రేమతో ఒక శవం దగ్గర ఊతుంటే చెప్పకుండా కొట్టుకొచ్చాను. ఆ ఊదేవాడు వచ్చి నన్ను పట్టుకునే లోపల ఈ శంఖాన్ని తీసుకోండి, తీసుకోండి. భలే వారే, తీసుకోండి, తీసుకొని చెవి దగ్గర పెట్టుకుని వినండి. ఈ శబ్దం గనక మీరు విన్నారంటే అలాగే గాల్లో తోలిపోతున్నట్టు ఉంటుంది. తీసుకోండి, తీసుకోండి, పెట్టుకోండి టీచర్, చెవి దగ్గర పెట్టుకోండి టీచర్. విన్నారా, 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 విన్నారా? వింటున్నానయ్యా. అయ్యయ్యో, చచ్చావు రోయ్. ఎర్రగా పుర్రగా చెర్రీ పుడు లాగుండేది, ఇలా కర్రీగా మారిందేంటి? ఏరా, వద్దు వద్దంటున్నా, శంఖంలో బాంబు పెట్టి నన్ను చంపాలని చూస్తావా నిన్ను? అదన్నమాట. నువ్వు చెప్పిన కథలో లాస్ట్ లో ఏదో మిస్ చేసినట్టున్నావే. డేయ్ లూసు, వాడేమన్నా టైటానిక్ కథ చెప్తున్నాడా? సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావు, మొహం పగులుద్ది. వీడు కూడా అదే అంటున్నాడు, ఒకవేళ తెలిసిపోయిందా? నా ప్రేమకు ఒక దారి చూపండిరా. నేను చెప్తానరా, తిన్నగా పిల్ల దగ్గరికి వెళ్ళి నోట్లో నోరు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పేయి. ఐ లవ్ యూ చెప్దాం అంటావు కాదురా, నువ్వు చెప్పాలి. చెప్తాను. పలుకలేని నా భావాలే పరిచానే లేఖలుగా, తెలుపలేని నా తలపులన్నీ తెలిపని కవితలుగా. ఇక నా ఊపిరే నీవంటూ ఇటు నడిచిరా పిలేని భాష ఈ ప్రేమదని కడదాక నేను మరిచా. తొలివలపే తెలుపుటకు తడబడనే ప్రతి అడుగు కల
కలలిక నిజమవునా, కలయిక కలయేనా. హాయ్ అబ్బాయి. ఓ, మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? ఉంది, నాకు టైం దొరికితే బుక్సే చదువుతూ ఉంటాను. మీకు ఇష్టమైన ఆథర్ ఎవరు? నాకంత ఆథర్ ఏం లేదండి. అయ్యో, అది కాదండి, ఇష్టమైన రచయిత ఎవరు? ఓ, రచయిత, రైటర్. ఒక నిమిషం చెతవ చెతవ. రైటరా? నాకు నచ్చిన రైటర్స్ సిల్వర్ స్టాలిన్, అర్నాల్డ్, అలాగే జాకీ చాన్. మన ఇడ్లీ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ దగ్గర బాగా నచ్చింది ఇలా జోక్ చేయటమే. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అయ్యయ్యో బ్రహ్మయ్య, అదృష్టవంతులు నాగేశ్వరరావు గారు పాడారు ఈ జోక్. బాగుంది, చచ్చారా? థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీకోసం ఏం మానేయాలి? సిగరెట్ కాల్చడం మానేయాలా? మందు కొట్టడం మానేయాలా? పోనీ నేను ఆ కోతి మొగ్గుతో తిరగడం ఇష్టం లేకపోతే చెప్పండి, వెంటనే మానేస్తాను. ఏంటండి, నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు? చెప్పండి, ఇంత లేటుగా చెప్తున్నారేంటి? నిన్నే చెప్తారనుకున్నాను. పర్వాలేదు, ఇప్పుడైనా చెప్పారు, రేపే పెళ్లి చేసుకుందావా? అయ్యో, నేను మీతో లేచి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే. మీరా? తనెక్కడ్రా? తన ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఏ సీరియల్ చూస్తే ఎంత ఫీల్ అవుతుందో ఎవరికి తెలుసు? అవును, నువ్వేమన్నావరా? లవ్ కోసం సిగరెట్ కట్ చేస్తావు, మందు కట్ చేస్తావు, ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తావురా? ఎరా, నువ్వు లవ్ స్టార్ట్ చేసేటప్పుడు మా లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కావాలా? అది వర్కౌట్ అయిన తర్వాత మా ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తావా? అయినా అది నీ తప్పు కాదురా. నీలాంటి వాళ్ళందరికీ మా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా. మా చెప్పులు తీసుకుని మమ్మల్ని మేమే కొట్టుకోవాలి. ఒరే వెంకీ, లవ్ చేయాలంటే దిల్లు కావాలరా, ధైర్యం కావాలి. ధైర్యం కావాలని తెలుస్తోందిరా, కానీ అమ్మాయిని చూడగానే ఒళ్ళంతా గడగడగడ ఉనికిపోతుంది, ఏం చేయను? ఇది వర్కౌట్ అవ్వదు కానీ వేరే మార్గం ఏదైనా చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. ఇలాగే మా అంజమ్మతో మొట్టమొదటిసారి నా లవ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నాకు సిగ్గేసింది, భయం వేసింది. ఒకే ఒక లీటర్ పాస్ చేశానంతే. ఆ తర్వాత